ఐఆర్పీఆర్సీ ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధన కోసం ఆందోళనకు దిగారు ఉపాధ్యాయులు. ఇందిరాపార్క్ వేదికగా మహాధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించడంతో పాటుగా ఏకీకృత సర్వీస్ రూల్ని అమలు చేయాలన్నారు. పీఆర్సీ ఐఆర్పై సీఎం హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా కూడా ఆ విషయాన్ని సీఎం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపి కొత్తగా టీచర్ల నియామకాల్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు సమ్మె చేసిన ఉద్యోగులను మర్చిపోయి, ఉపాధ్యాయులను మర్చిపోయి, పెన్షనర్లను మర్చిపోయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అక్కర్లేదని, నా ఇంట్లో ఉద్యోగాలుంటే చాలు, నేను బాగుంటే చాలు, అధికారం నాకు దక్కితే చాలు అనేటువంటి కోణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించడం సబబు కాదు, సమంజసం కాదని తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అయ్యా 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ వస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత సాధించిన పీఆర్సీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడే మొదటి పీఆర్సీ సాధించిన సంఘం ఇవాళ ఎస్టీయూ. 9 నెలలు మా ప్రభుత్వం ఉంటది కదా, మాట్లాడుతుంది కదా, ఆలోచన చేస్తుంది కదా, ఐఆర్ సాధించుకుంటాం కదా, ఇది రివాజు కదా, ఇది పద్ధతి కదా అని అనుకున్నాం. మన అందరి ఆశలు కూడా వమ్ము చేసి ఇవాళ ఏకపక్షంగా కాడెత్తేసి 9 నెలల ముందే నేను ఎన్నికలకు పోతున్నా అని ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ నన్ను నమ్ముకొని ఉన్నారు. వారికి యథారీతిగా పీఆర్సీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంచిగా కడుపు నిండా పీఆర్సీ అని చెబితే లాభం లేదు. ఆ కడుపు ఎక్కడ నింపాలని ఆలోచన చేసి మాకు ఇచ్చుంటే, ఐఆర్ ప్రకటించుంటే, ఇవాళ మా డిఎల్ మాకు ఇచ్చుంటే, మా సర్వీసులు సాకారం చేసి 20 ఏళ్లుగా నలిగిపోతున్న విద్యాశాఖను కాపాడితే, ఉపాధ్యాయుల విద్యార్థులకు తగ్గట్టుగా పదోన్నతులు వచ్చుంటే.